పోరాటానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీకి మన ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? అయిందా మద్యపాన నిషేధం? ఏం చెప్పారు? ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ వచ్చి ఓట్లే అడగనన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా మద్యపాన నిషేధం? ఈరోజు మద్యపాన నిషేధం కాలేదు కదా, స్వయంగా సర్కారే మద్యం అమ్ముతుంది. ఎక్కడా లేని విధంగా, ఎక్కడా లేని బ్రాండ్లు అమ్ముతుంది. ఏమమ్ముతుంది? భూమ్ భూమటా? స్పెషల్ స్టేటస్ అటా? ప్రత్యేక హోదాటా? ఏమిటన్నా డిఎస్సి అటా? అన్ని మద్యం షాపులోనే ఉన్నాయి. ఈ కల్తీ సరుకు, ఈ నాసిరికం మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. కిడ్నీలు, లివర్లు చెడిపోయి ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు చంద్రబాబు గారికైనా, జగన్మోహన్ రెడ్డి గారికైనా ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. అందుకే చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే మళ్ళీ మన రాష్ట్రం బాగుపడగలదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం. ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, రాజధాని వస్తుంది. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి నెల ప్రతి పేద ఇల్లు, ఇంటి ఖర్చుల కోసం 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కనీస వేతనం, ఉపాధి హామీ కింద 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, వ్యవసాయం బాగుపడాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి గడప వరకు తీసుకొస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ బోని తాతారావు గారు, మీ సేవ చేసేవాడు, డాక్టర్గా మీ సేవ చేస్తున్నవాడు, మీరు ఆశీర్వదించండి. ఒక ట్రామా సెంటర్ ఆయన సొంత డబ్బులతో పెడతానని కూడా మాటిచ్చారు. మీరు ఆశీర్వదించండి. మనస్ఫూర్తిగా దీవించండి. ప్రజల కోసం పనిచేసే వాళ్లకు ఓట్లేయండి, ఎన్నుకోండి, మీకోసం నిలబడతారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి వేగి వెంకటేష్, ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేష్ మీ బిడ్డ అవుతాడు, మీ బలం అవుతాడు, మీ గొంత అవుతాడు. అవసరమైతే పార్లమెంటు లో కూడా మన ప్రత్యేక హోదా గురించి, మన కష్టాల గురించి, మన హక్కుల గురించి మాట్లాడతారు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని. 2 ఎమ్మెల్యే ఎంపీ రెండింటి మీద హస్తం గుర్తు మీద ఓటేసి గొప్పగా మెజారిటీతో ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే అన్న, గుర్తు ముఖ్యం, హస్తం గుర్తన్నా, రాజశేఖర రెడ్డి గారి గుర్తు, చేయి గుర్తు, చేయలేకపోతే ఏమీ లేదు, హస్తం గుర్తు, అభయ హస్తం అన్న, ఆశీర్వదించండి అమ్మ, ఆశీర్వదించండి అమ్మ, ఆశీర్వదించండి అమ్మ, గుర్తు, హస్తం గుర్తమ్మా, ఆశీర్వదించండి. ఎన్నైనా ధైర్యమే కదా, రాజన్న బిడ్డగా నీకున్నదే కదా, ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా, రాజన్న బిడ్డగా నీకున్నదే కదా, ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుక.